చేసింది ఒకే సినిమా. ఆ సినిమానే ఆయనకిచ్చింది గెలుపు ధీమా. అక్కడి నుంచే మొదలైంది ఆయన సినిమాటిక్ డ్రామా. ఇప్పుడు పరివర్తన చెంది మరీ మన ముందుకొస్తోంది యానిమల్ల. మనిషిలో దాగున్న ఇంకో కొత్త షేడ్ను అందరికీ తెలిసేలా, సెల్యులాయిడ్పై దిమ్మ తిరిగే రేంజ్ ఆవిష్కృతమయ్యేలా. ఎస్, స్టోరీ టెల్లింగ్లో డెప్త్ను, ఇంటెన్స్ను, రానెస్ను మిక్స్ చేసి తనకో స్టైల్ క్రియేట్ చేసుకున్న తెలుగు టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మరోసారి తన మార్క్ చూపించారు. అప్పటి వరకు రొమాంటిక్ బాయ్లా కనిపించే రణ్బీర్ కపూర్ను వైల్డ్ యానిమల్గా చూపించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్లోనే రణ్బీర్ క్యారెక్టర్ను చాలా వైల్డ్గా, ఇంటెన్సివ్గా చూపించి సినిమాపై అప్పటికే ఉన్న అంచనాలను అమాంతంగా పెంచేశారు. సోషల్ మీడియా మొత్తం ఈ టీజర్ కట్ అండ్ అందులో ఉన్న డైలాగ్స్ గురించే మాట్లాడుకునేలా చేశారు. ఇక ఆఫ్టర్ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తర్వాత వంగా చేస్తున్న బాలీవుడ్ ఫిలిం యానిమల్. రణ్బీర్ కపూర్, రష్మిక హీరో హీరోయిన్స్. అయితే అనౌన్స్మెంట్ దగ్గర నుంచి అందరి అటెన్షన్ గ్రాప్ చేసిన ఈ సినిమా టీజర్ గణేష్ నిమజ్జనం వేళ రిలీజ్ అయింది. జస్ట్ రిలీజ్ అవ్వడమే కాదు, పాన్ ఇండియన్ లాంగ్వేజెస్లో ఇప్పుడు సూపర్ ట్రెండీ టీజర్గా మారింది. యూట్యూబ్లో జస్ట్ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ని రాబట్టుకుంటోంది. అంతేకాదు, రణ్బీర్ క్యారెక్టరైజేషన్ యంగ్ ఇస్తాన్కు పిచ్చెక్కిస్తోంది.